మనము ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశగా సహాయం చేస్తారని ప్రజలను ఆదుకుంటారని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గెలిపించడం జరిగింది అయితే ఆయనకు ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నత గాని కొరకు గానివండి వారి అభివృద్ధి కొరకు గానివండి ఈ రాష్ట్రమును కాపాడాలని ఆలోచన గానివండి వారికి లేదు ఎంతసేపునే నిదులపైన అతను విదు చూపిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటి ప్రజలను విద్యార్థులైతేనేమి విద్యార్థులైతేనేమి ఉద్యోగస్తులనైతేనేమి కాపాడాలని ఆ ఆలోచన ఎంతమాత్రము లేదు ఈ కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రం కొరకు ఈ రాష్ట్ర ప్రజల కొరకు బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కొరకు ఒక వారి అభ్యున్నత కోసము పాటుపడే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకిన మరి అన్నగారు నదిమన్న గారి ఆధ్వర్యంలో వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడగలిసిన నాయకుడు లక్షణాలు ఎవరికైతే ఉన్నాయంటే కేవలం ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఇది దక్కుతుంది. ఆయననే నెరవేరుస్తారనే ఆశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాం. ఇంత చేతిమాలిని సీఎం నేను ఇంతవరకు చూడలేదు. ఆయన దౌర్భాగ్యం నాకు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు ఏమి ఒక్కటి కూడా చేయలేకపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పడుతున్న కష్టము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఏదైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆత్మగౌరవం అనేది ఈరోజు ఢిల్లీలో తాకట్టు పెట్టాడు. ఆ తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవానికి ఢిల్లీలో తాకట్టు పెట్టాడు. ఇంకా మా గౌరవం ఎక్కడ చూస్తాడు ఆయన? ఆయన గౌరవమే ఈ విధంగా చేశాడని చెప్పడం జరిగింది. ఈరోజు తను చేరడం ఒక సంకేతం, మంచి పార్టీ బలమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్పారు అసెంబ్లీలో ఉండకుండా రోడ్లలో తిరుగుతున్నారని చెప్పి, ఆ రోడ్లలో ప్రజల చైతన్యం చేస్తూ ప్రజల మేనిఫెస్టో తయారు చేసుకుంటుంటే ఆ రోడ్లో నుంచే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెనుకలు రావడం జరిగింది. మేము లింగాల రమేష్ గారు ఏ విధంగా చెప్పారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి కులానికి ప్రతి వర్గానికి ప్రతి బిడ్డకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పార్టీలో చేరిన దానికోసం మేము హర్షిస్తున్నాం.